గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలను మంత్రి పత్తిపాటి పుల్లారావు నక్క ఆనంద్ బాబులు పరిశీలించారు. కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయో ఆరా తీశారు. వ్యాపారులు రైతులతో మాట్లాడి మిర్చి విక్రయాలపై మంత్రులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతుల ధర విషయంలో ఆందోళన చేయవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే 1500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి మిర్చి కొనుగోలను ప్రారంభించామని, జూన్ చివరి నాటికి కొనుగోలు జరుపుతామని ఆయన చెప్పారు. కొందరు వ్యాపారులు మిర్చికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు. ధర విషయంలో మిర్చి రైతులను ఎవరైనా మోసం చేయాలని చూస్తే అలాంటి ట్రేడర్స్ పైన చర్యలు తీసుకోవడమే గాక వారి లైసెన్సులను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మిర్చికి 5000 రూపాయలు మద్దతు ధరపై రైతుల్లో అసంతృప్తి ఉందని, దానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా రాలేదని వారు చెప్పారు. రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 1500 రూపాయల మద్దతు ధరను మిర్చి రైతులకు ఇస్తుందని, ఇప్పటి వరకు 110016 క్వింటాల మిర్చిని మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు. మద్దతు ధర సొమ్మును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి పత్తిపాటి చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలను చేపట్టనున్నామని మంత్రులు చెప్పారు. ఈ రోజు సాయంత్రం లోపల వారి ఖాతాల్లో వేయటం జరుగుతుంది. కలెక్టర్ గారు, మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఇమీడియట్ మనీ కూడా రిలీజ్ చేస్తుంది. రెండవది, ఈరోజు నుంచి మేము మాట్లాడినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలు ప్రకటించిన 5000 రూపాయలకి ఈరోజు ఆ నామ్స్ ప్రకారం చూసుకుంటే 5000 రూపాయలు ప్రకటించినటువంటిది ఈరోజు మార్కెట్లో 6500 నుంచి 7000 రూపాయలు కూడా కొంటున్నారు. బెస్ట్ వెరైటీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో, పర్ క్వింటాలు ఒక రైతుకు 20 క్వింటాలు 1500, దీన్ని కొనసాగించాలి అనేటువంటిది కూడా ఒక ఆలోచనగా మేము తీసుకోవడం జరిగింది. కన్ఫ్యూజన్ లేకుండా గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో, జూన్ 30వ తేదీ వరకు, అవసరమైతే జూలైలో కూడా రైతుల దగ్గర నిల్వ ఉంటే ఈ 1500 రూపాయలు పర్ క్వింటాల్ రైతుకు వర్తించేటువంటి విధంగా సమయాన్ని కూడా పొడిగించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. రైతులు ఆందోళన పడవద్దు. అవసరమైతే జూలై మాసంలో కూడా, జూలై ఆఖరి వరకు అవసరమైతే కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. 5000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటిది గ్రేడు చూసుకుంటే, ఫెయిర్ క్వాలిటీ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో ఎక్కువ ఉంది. కాబట్టి మేము కూడా 1500 రూపాయలు అనౌన్స్ చేసినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా షేర్ చేసుకోమని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మా కలెక్టర్ గారు కూడా సీజ్ అయిన కోల్డ్ స్టోరేజీలు 3 కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిల్లో కూడా నిల్వ ఉండేటువంటి దానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కర్నూలు కానీ, ఒంగోలు, వినుకొండ, నడికుడి, నందిగామ, ఈ 5 పాయింట్ల్లో కూడా ఇక్కడున్న ఎవరైతే బయర్స్ ఉన్నారో, ఇక్కడ ఎక్స్పోర్టర్స్ అండ్ మర్చెంట్స్, వారిని కూడా శని ఆదివారాల్లో ఆ 5 పాయింట్లు డీసెంట్రలైజ్ చేసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి మిరపని అక్కడే కొనేటువంటి విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము ఆదేశించడం జరిగింది. వారు కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, సెలవులు ఇస్తున్నారని ఎక్కువ సరుకు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పడొద్దని కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నాము. 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ యొక్క క్వింటాలు 1500 ఇచ్చేటువంటి దాంట్లో ఎక్కడ రైతుకు ఇబ్బంది లేకుండా వారి వారి ఖాతాల్లో జమ వేయటం జరుగుతుంది. ఏ రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ కూడా మా ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, పోలీస్ కానీ ట్రాన్స్పోర్ట్ వారు కానీ కమిషన్ ఏజెంట్స్ ఆ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తే వారిని ఇమీడియట్ ఇక్కడ సస్పెండ్ కూడా చేస్తాం. లైసెన్స్ కలెక్టర్ గారు ఇమీడియట్ అటువంటి వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయటమే. గవర్నమెంట్ని ఎక్కడైనా గవర్నమెంట్ విధానాలను కనుక దుష్ప్రచారం చేస్తే, మా షాపు గుర్తించదనో, మా ఏజెన్సీ గుర్తించదనో, మా దగ్గర ఉంటే 1500 రాదనో ఎవరైనా కనుక దుష్ప్రచారం చేస్తే ఈ ప్రిమిసెస్లో వారి లైసెన్స్ని ఇమీడియట్ సస్పెండ్ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తాము. ట్రేడర్లు కానీ ఎక్స్పోర్టర్ కానీ కావాలని తగ్గించిన వారిని కూడా
ఇక్కడ మళ్ళా తిరిగి భవిష్యత్తులో ట్రేడ్ చేయకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ఈ జగన్ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మద్దతు ధర ప్రకటించిందని వాళ్ళు అన్నారు. వాళ్ళన్నీ ఈరోజు 4 వరుసకు మళ్ళీ దాన్ని మార్చారు మాట. మేమల్ల ఇప్పుడు మొట్టమాట ఈరోజు 6వ తారీఖు, ఈరోజు 5వ తారీఖు, గత నెల 4వ తారీఖు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మార్కెటింగ్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఈ యార్డుకు వచ్చారు. వెంటనే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాబోతున్నటువంటి ఉపద్రవాన్ని కూడా గుర్తించి వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించక ముందే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత ఫండ్ కేటాయించి దీనికి ఇమ్మీడియట్గా 1500 బోనస్ ఇస్తామని చెప్పి రంగంలో దించడం జరిగిందనేది మీ అందరికీ తెలిసిన వాస్తవం. ఆ తర్వాత ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి 5000 మద్దతు ధర వల్ల రైతు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది బేరు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉండి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు ఈ విషయాలని. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం అస్పష్టంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా ఏ గైడ్ లైన్స్ లేవు. దానివల్ల మేమైతే ఈ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరైనా అధికారులు కానీ ఇక్కడ ఆలోచన చేస్తుంది ఏంటంటే మేము కంటిన్యూ చేస్తున్నటువంటి 1500 స్కీము ఎంతో కొంత ఉపశమనం కలుగుతూ ఉంది రైతులకి. ఖచ్చితంగా రైతు సంక్షేమం కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి దీన్ని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 83,000 క్వింటాల్కే వాళ్ళు ఇచ్చింది పర్మిషన్ కూడా మా స్టేట్ నుంచి, అది జరిగే పని కాదు, దానివల్ల ఉపయోగం లేదు. ఈ రోజున ఈ 1500 స్కీమ్ అయితే జూన్ చివరి దాకా సెలవులు అయిపోయి మళ్ళీ రీఓపెన్ అయినా కూడా మార్కెట్ యార్డు జూన్ చివరి దాకా ఇంకా అవసరమైతే రైతుల దగ్గర సరుకు ఎంత మిగిలిన్నా కూడా కొనుగోలు చేయాలి ఈ రేటు మీద అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ట్రేడర్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ సహకరించాల్సిన అవసరం ఉంది. మీ ఆందోళన అర్థమవుతా ఉంది. వీళ్ళు ఏంటంటే ఈ ప్రకటించినప్పుడు వాళ్ళు దీన్ని అలసుగా తీసుకొని ఇంకా రేటు పడిపోతూ ఉంది, రేటు తగ్గిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా కొత్తగా ఈ జిల్లాలోకి ఉదయం పూట బాధ్యతలు స్వీకరించి సాయంత్రానికి మార్కెట్ యార్డుకి వచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్నానికి ఇక్కడ ఉన్నటువంటి తీవ్రత మా నాయకులు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మార్కెట్ యార్డ్ పాలకవర్గం కానీ అధికారులు కానీ పైనుంచి ముఖ్యమంత్రి గారు అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ రైతుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం పక్కన తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ రోజు చూస్తూ ఉన్నారు టీవీలో. వాళ్ళంతా మూసేసి గందరగోళం అవుతూ ఉంది. పక్క రాష్ట్రాల నుంచి మిర్చి, మహారాష్ట్ర, కర్ణాటక కానీ ఇవన్నీ కూడా మన దగ్గర తీసుకొస్తూ ఉన్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విపత్కర పరిస్థితులు ప్రభుత్వం ఒకటే కాదు, రైతులు సంయమనంతో ఉన్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ట్రేడర్స్ కానీ లేదా ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు పూర్తిగా సహకరించి ఈ సమస్యను చక్కదిద్దడానికి అందరూ కూడా సహకారం అందించాలి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మొత్తం కూడా డీసెంట్రలైజ్ చేసి మొత్తం ఇంకొక 5-6 సెంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తామని వాళ్ళు చెప్పారు. అవన్నీ చేస్తే కొంత ఈ రష్ కానీ ఇది కానీ ఒత్తిడి కానీ తగ్గి ఖచ్చితంగా కొంత ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతులు ఇబ్బందులు మాత్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉంది. పైన చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఉండి కూడా నిత్యం ఇదే పనిలో ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ఇక్కడ లోక స్థానికంగా పుల్లారావు గారు కానీ అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా ఆందోళన, వాళ్ళ ఆందోళన అర్థం చేసుకుంటున్నాం కానీ వాళ్ళు కొంచెం సంయమనంతో ఉండాలని కోరుతా ఉన్నారు.